ఆత్మమిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ద 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అనే ఈ పుస్తకాన్ని ఆనంద్ కరుణేష్ అనేటువంటి గొప్ప రచయిత ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం చేయబడింది. ఈ పుస్తకము చదువుతున్నప్పుడు ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆణిముత్యాన్ని అద్భుతంగా దీనిలో అందించినటువంటి రీతిని నాకు అర్థమైన పరిధిలో మీ అందరితో పంచుకోవాలనే ఆలోచన నాకు కలిగింది. ఆ కారణం చేతనే ఈ పుస్తకాన్ని నేను చదువుతున్నన్ని రోజులు నా ఆలోచనకు, నా జ్ఞాన పరిధిలో నాకు అర్థమైనటువంటి కొన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఈ ఆడియో రూపంలో మీతో షేర్ చేయాలి అని చెప్తూ ఈ చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాను. మొదటిగా ఈ పుస్తకంలో మనకి ఫస్ట్ చాప్టర్లో చెప్పబడినది ఎంప్టీనెస్ ఈజ్ ఇన్ఫినైట్ ప్రెసెన్స్, అంటే శూన్యత యొక్క ఆదిమ స్వభావము అనంతమైనటువంటి ఉనికి. ఈ పుస్తకము త్రిదేవతల యొక్క చైతన్యం నుంచి వెలువడినటువంటి జ్ఞాన సంపద. ఈ శూన్యత్వం గురించి వివరిస్తూ త్రిదేవతలలో ఒకరైనటువంటి సరస్వతి యొక్క చైతన్యము, అయితే ఇక్కడ ఒక చిన్న నోట్, ఇప్పుడు ఈ త్రిదేవతలను ఒక రూపానికో ఒక నామంతోనో మనం వారిని స్వీకరిస్తూ దాని పరంగా మనం అర్థం చేసుకునే దానికన్నా త్రిదేవతలు మూడు రకాలైనటువంటి శక్తి ప్రకంపనలు, ఆ చైతన్య ప్రకంపనలను దృష్టిలో పెట్టుకొని ఆ చైతన్యం మనతో ఈ జ్ఞానాన్ని పంచుతుందనే దృక్పథంతో మనం చూస్తున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు అది అద్భుతంగా మనలో స్థిరమవుతుంది. కనుక నేను ఎక్కడెక్కడైతే సరస్వతి, లక్ష్మి, శక్తి అని చెప్పబడుతూ ఉంటానో ఆ సమయాలలో ఒక రూపానికో ఒక నామానికో మనము రెగ్యులర్గా వాల్ పోస్టర్స్లో, క్యాలెండర్స్లో, టీవీస్లో చూసేటువంటి రూపనామాలకు సరస్వతీదేవిని ఒక వీణాధారిక, ఇలా మనం వారిని పిక్చరైజ్ చేసుకోకుండా కేవల శుద్ధ చైతన్యంగా మనము దీన్ని వినినట్టయితే ఖచ్చితంగా వీరిచ్చినటువంటి జ్ఞానము మన మస్తిష్కాలనే కాకుండా మన హృదయాలను, మన ఆత్మలో కూడా లీనమవుతూ మనలో జాగృతంగా ఉన్నటువంటి మన చైతన్యాన్ని, మన ఆత్మ తత్వాన్ని తట్టిలేపుతుంది. ఐ విష్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ అట్లీస్ట్ టు సమ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్. ఏదైతే జ్ఞానాన్ని ఈ మొదటి చాప్టర్లో చెప్పబడుతున్నారో ఇక్కడ ఎలా మొదలు పెడతారంటే, ఏదైతే పదాలను మీరు వినబోతున్నారో, చదవబోతున్నారో, ఇది మీ యొక్క కర్మల నుంచి, అలాగే ప్రతిరోజు ఉరుకుల పరుగులతో ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నటువంటి మన ప్యాటర్న్స్ నుంచి మనల్ని రిలీజ్ చేయటానికి చెప్పబడుతున్నటువంటి జ్ఞానంగా ప్రస్తావిస్తున్నారు. అలాగే భూమిపైన ఒక మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక మార్పులు జరగబోయేటువంటి సమయంగా ఈ సమయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ సమయమే కాకుండా రాబో రోజులలో కూడా భూమిపైన ఆధ్యాత్మిక పరంగా ఎంతో గొప్ప మార్పుని తీసుకురాబోతున్నారు అని చెప్పి ప్రస్తావిస్తున్నారు. జ్ఞానానికి అధిపతి అయినటువంటి సరస్వతి యొక్క చైతన్యము ఈ ఆధ్యాత్మిక పురోగతిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చైతన్యము మానవులను తమ యొక్క నకారాత్మక ఆలోచన విధానాన్ని, అంటే నెగిటివ్ థాట్స్ నుంచి, అలాగే నెగిటివ్ ఎమోషన్స్ నుంచి, నెగిటివ్ ఫీలింగ్స్ నుంచి వారిని విముక్తులను చేస్తూ ఆత్మపరంగా తమ యొక్క ప్రయాణాన్ని ఆరంభించే విధంగా సహకరిస్తున్నారని తెలియజేస్తున్నారు. అది ఏ విధంగా అంటే, మనలో ప్రతి ఒక్కరిలో మనల్ని కుంచితంగా కేవలము ఒక పరిమితమైన జీవిగా చేసేటువంటి చక్రాలు మన రెండవ, మూడవ చక్రాలు. ఎప్పుడైతే ఈ రెండు, మూడవ చక్రాలను మనం యాక్టివ్ చేసుకుంటామో అప్పుడు మన జీవితంలో మనము ఎదుర్కొనే స్ట్రగల్స్, అలాగే డిస్అగ్రిమెంట్స్ అని అంటే వాగ్వివాదాలు, ఒకరితో ఇంకొకరికి మానసిక ఘర్షణలు, కోల్డ్ వార్డ్స్ అంటే బయటకు ప్రకటించకపోయినా లోపల లోపల మనం ఇంకొకరితో చేసేటువంటి యుద్ధాలు, అలాగే మనము నిత్య జీవితంలో బ్రతకటానికి, అలాగే రిలేషన్షిప్స్లో ఉండటానికి కానీ, లేదా సంపాదనకు మనం చేసేటువంటి స్ట్రగల్స్,
ఇవన్నిటినీ కూడా ఒక సమతా స్థితికి వస్తాం, ఒక సమాధాన స్థితికి వస్తాం ఎప్పుడైతే మన 2వ 3వ చక్రాలు యాక్టివేట్ అవుతాయో. సరస్వతి యొక్క చైతన్యము మనల్ను ఆ 2 3వ చక్రాలలో, స్వాధిష్టాన మణిపుర చక్రాలలో కొన్ని సంవత్సరాలు కొన్ని జన్మల నుంచి బందీ అయిన మనల్ని బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అని చెప్పబడుతుంది. ఈ 2 చక్రాలను ఎప్పుడైతే మనం ఓపెన్ అప్ చేస్తామో అప్పుడు మనల్ని మనము పరిమితమైన జీవులుగా కాకుండా అపరిమితమైనటువంటి జీవులుగా మనల్ని మనం చూసుకోవడం ఆరంభిస్తూ జీవితాన్ని మనం చూసే దృక్పథంలో కూడా మార్పులు తీసుకొస్తాము. ఈ 2 చక్రాలను దిగువన ఉన్నటువంటి ఈ 2 చక్రాలను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయటానికి ముఖ్యమైన మూలము జ్ఞానము. ఈ జ్ఞానము ఏ విధంగా మనకు అందవేయబడుతుంది అంటే, ఎప్పుడైతే మనము పూర్తి శరణాగతితో ఆ చైతన్యానికి మనల్ని మనం సమర్పించుకుంటామో అప్పుడు అందవలసిన స్థాయిలో చేరవలసిన రీతిలో మన యొక్క మస్తిష్కానికి మన యొక్క ఆత్మకు అవి చేరుతూ మన 2 చక్రాలలో 2 3వ చక్రాలలో ఉన్నటువంటి బ్లాక్స్ని క్లియర్ చేస్తూ వస్తాయి. ఉదాహరణకు పక్షులు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు అవి స్ట్రెయిట్గా ఎగురుతూ వెళ్ళవు, గాలి ఎటువైపు అయితే వస్తుందో దాని దిశలో వెళ్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వారు వారి గమ్యాన్ని చేరుకుంటారు. ఇది ఎలా జరుగుతుందంటే, వారు పూర్తి శూన్యం నుంచి జీవిస్తారు, పూర్తి శూన్యత్వంతోనే వారు వ్యవహరిస్తారు. అంటే అదే ఈ క్షణంలో జీవించడం, సంపూర్ణ శరణాగతితో జీవించడం. ఎప్పుడైతే దీనిని వింటున్న వాళ్ళు, దీన్ని చదువుతున్న వారు పూర్తి శూన్యత్వం నుంచి తనను తాను వ్యవహరించుకుంటూ సంపూర్ణ శరణాగతితో ఆ చైతన్యానికి తనను తాను సమర్పించుకుంటారో, అప్పుడు ఈ జ్ఞానము వారి యొక్క 2వ 3వ చక్రాలైనటువంటి స్వాధిష్టాన మణిపుర చక్రాలలో కొన్ని జన్మాంతరాలుగా వస్తున్నటువంటి బ్లాక్స్ తెరవబడతాయి అని ప్రస్తావిస్తున్నారు. ఈ చాప్టర్లో ఈ శూన్యత్వం గురించి వివరిస్తున్నారు. నేను మరొక ఆడియోలో శూన్యత్వం గురించి వివరించిన దానిని మీకు అందవేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ మీతో షేర్ చేసుకున్న దాంట్లో మీకు ఉపయోగకరంగా ఉంది అని భావిస్తే ఇక్కడ క్రింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ప్లీజ్ కంటిన్యూ అని. సో మీ యొక్క కామెంట్స్ నాకు ఇంకాస్త చేయూతను, ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గనక ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ విత్ హూ ఎవర్ యు కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ బి బ్యాక్ సూన్ విత్ ద నెక్స్ట్ ఆడియో. ఆది శూన్యత్వం యొక్క స్వభావము అనంతమైన ఉనికి అంటే ఏమిటో వివరిస్తూ నెక్స్ట్ ఆడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.